శేఖర్ గారి డైరెక్షన్ లో అండ్ అలాగే ఎస్ఎస్ ముజీర్ గారి సినిమాటోగ్రఫీ లో ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన మూవీ హైఫై. ఈ మూవీ జూలై 22న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అండ్ అలాగే విచ్చేసిన మీడియా మిత్రులకి, సినిమా పెద్దలకు అండ్ అలాగే మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళందరికీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హైఫై. హైఫై ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీ అందరికీ థాంక్యూ సో మచ్ అండి. मरी मा शिवरेड्डी अन्ना गारिकी मा सूर्यकिरण गारिकी मा विश्व अन्नकी अंदरिकी पेद्दलु अंदरिकी स्वागतम सुस्वागतम अंड मीडियम अंदरिकी अलागे दिस इवेंट इज ऑर्गेनाइज्ड बाय संतोषम इवेंट्स एंड द म्यूजिक इज ऑन आदित्य म्यूजिक. थैंक यू कोंडेडि सुरेश गारिकी, थैंक यू सो मच संतोषम इवेंट्स. आयन पोगडाल्सिन अवसरं लेदु, आयन किंग. ओके किंग अंटे पोगडंते एंटि? కింగ్ అన్నప్పుడు కింగ్ అలా పొగుడతారు ఇంకా అసలు 84 9 ప్రిపేర్ అయి ఉంటుందో చెప్పు. నేనేం ప్రిపేర్ అవ్వలేదులే, కానీ తొక్కేస్తున్నావు టాలెంట్ ని. కానీ నిన్ను తొక్కేస్తారు. అయ్యో నిన్ను ఈతో బిగ్ బాస్ ఉన్నాను, మాది ఒక పెద్ద ఘట్టం. నిన్ను బాబోయ్ చూసారు కదా బిగ్ బాస్ లో, ఏంటో వినాష్ ని వలానా చేస్తావు ఇలా అలా. మళ్ళీ మొన్న ఓటీటీ కూడా వెళ్ళింది పాపం. ఓటీటీలో ఉన్న పరిస్థితి వాళ్ళ జనాలు ఎవరు అడగలేదు. కానీ అవినాష్ నే నీ భావత నిత్తన నా భావతం చెప్పు. సినిమా గురించి చెప్తారు కదా, స్టార్ట్ చేయి మరి. అమ్మ అందుకే అంటాను అమ్మా, ఇద్దర్ ఫ్రెండ్స్ ని. ఏ మీ అమ్మ వచ్చిందా? అమ్మా రాశేఖర్ గారు ఏంటిది? అమ్మా రాశేఖర్ గారు అంటున్నా నువ్వు? అమ్మా రాశేఖర్ అమ్మా అమ్మ అంటే మీ అమ్మ అనుకున్నా. నీ అమ్మ సారీ సారీ అండి, క్షమించాలి పెద్దలు. ఈ చల్లని సాయంకాలం వేళ మీ అందరినీ ఒక అద్భుతమైన కార్యక్రమాలతో మరికొద్దిసేపట్లో మన చీఫ్ గెస్ట్ రాబోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేలోపు ఎన్నో అద్భుతం స్మరిస్తూ ఒక చక్కటి నృత్యాన్ని మంచి అంత మనకి ఎందుకు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతుంది కదా. ఎవరు వస్తున్నారు? చిన్నారు రవి మాస్టర్, రవి మాస్టర్ అండ్ గ్రూప్ వచ్చేస్తున్నారు. పిల్లలు చిన్న 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 అడుగులు రెడీ ఉన్నారా అండి పిల్లలు? వాళ్ళు 5 నిమిషం రెడీ అవుతారట, లిప్స్టిక్ దొరకట్లేదంట, దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్? మనకి ఎందుకు యాంకరింగ్ ఇచ్చారు? ఈ గ్యాప్ ని కవర్ చేయాలి మనం. ఆ గ్యాప్ ని ఎలా కవర్ చేయాలి? అవినాష్ ఎలా ఫీల్ అవుతున్నాడు? నా పక్క నేను యాంకరింగ్ చేస్తాను అనుకున్నావు నువ్వు? అదే అనుకుంటున్నా. ఇంత టాలెంటెడ్ అమ్మాయి ఇంకా అవినాష్ పక్కనే యాంకరింగ్ చేస్తుంది. అయ్యో దేవుడా మారవా, నా టైం మారదా ఇంకా అని అనుకుంటున్నాను అవినాష్. ఏ డైలాగ్ రావట్లేదా? స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వలేదా? సరదల్లి ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏంటి జరగట్లేదు అంటే? నీతో నేను యాంకరింగ్ చేస్తున్నానుగా. హరియాణా హరియాణా ఏంటి ఎంత అందంగా ఎలా ఉన్నావు హరియాణా? కళ్ళు దొబ్బే ఏంటి? బాగున్నావు, ఎంత బాగున్నావు అసలు. ఈరోజు నేను చూస్తుంటే అసలు నేను ఈ ప్రీలిజ్ ఈవెంట్కి వచ్చానా, నేను చూడడానికి వచ్చాను అనిపిస్తుంది. నాకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయి హరియాణా. నైట్ ఎలా ఇలా కళ్ళు వస్తున్నాయి? నువ్వు ఇప్పుడు గ్యాప్ ని ఫిల్ చేయడానికి నన్ను పొగుడుతున్నావు చూడు. ఏంట్రా దేవుడా ఈ కర్మ లాగా నాకు అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏంట్రా దేవుడా ఈ కర్మ నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ప్లీజ్ అవినాష్ ఏమండి జోక్ లేసినప్పుడు నవ్వాలి. ఇది జోక్ కాకపోయినా నవ్వాలి. మీరు అన్నిటికంటే ముఖ్యంగా యాంకర్ ఒకటి ఉండాలి, స్టేజ్ లో మిడిల్ లో ఉండాలి, ముందుకెళ్ళి నిలబడకూడదు. షూరిటీ అన్నా ఏమి కనిపించట్లేదు వినిపించట్లేదు? వెళ్ళిపోతాం అండి పర్లేదు, అంత వెళ్ళిపోమని డైరెక్ట్ చెప్పలేక ఎందుకు. ఇప్పుడు ఆడియన్స్ దగ్గర ఎలాగో మనం ఈ టైం ని ఈ టైం గ్యాప్ ని యూనో ఎంటర్టైన్ చేయాలి టైం గ్యాప్ లో, కాబట్టి ఆడియన్స్ లోకి వెళ్దామా? మరి ఆడియన్స్ దగ్గర వెళ్తే మళ్ళీ ఇటు వస్తాం అనుకుంటున్నావు? ఎందుకు రారు? ప్రేక్షక దేవులు మనం ఇంత బాగా ఆదరిస్తే చంపేస్తారేంటి? ఇంత పెద్ద స్టేజ్ వేసి నువ్వు అక్కడ ఎందుకు చేస్తావు యాంకరింగ్? సరే ఓకే, ఇంకా లేట్ చేయకుండా పిల్లలు రెడీ అయిపోయారు కాబట్టి రవి మాస్టర్ గ్రూప్ నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నారు చిన్నారులు.
సో గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెం అండి గట్టిగా క్లాప్స్